ఎన్నికలేమో గాని తెలంగాణ రాజకీయ నాయకులంతా కాళ్లకు గిరగలు కట్టుకుని తిరిగి రూపు. అబ్బా ఏమన్నా ప్రచారం చేసిర్రా, ఒకరికి మించి ఒకరు, ఒకరికి మించి ఒకరు మస్తు ప్రచారం చేసిర్రు, తగ్గేలే అన్నట్టుంది కదా. ఇక రేపటి నుంచి వాళ్ళకి రిలీఫ్ దొరకనుందిగా. ఇక చివరి దశకు వచ్చిందుల్లా ప్రచారము. కాంగ్రెస్ బీజేపీ ఎవరికి వాళ్ళు, ఎవరికి సాధనైనంత వాళ్ళు జోరుగానే వేసుకున్నారు ప్రచారం. ఇక రేపటితోటి ప్రచారం అయితే అయిపోతుంది. ఇక ఏమున్నా ఇగల్లా ఒక్కనాడే అందరి దృష్టి అయితే కేసీఆర్ సొంత నియోజకవర్గం మెదక్ మీదనే ఉన్నాయి కళ్ళన్నీ. ఇక రేవంత్ రెడ్డి సారు మన సిద్దిపేటకు పోయి కూడా ఉన్నాయి లేని అన్ని పిచ్చిగా మాట్లాడిపోయిండని జనం అనుకుంటున్నారట. బీజేపీ కూడా వకీల్ సాబ్ ని నిలబెట్టి ఎట్లన్నా చేసి గెలవాలని ప్రయత్నం చేస్తుంది. ఇక బీఆర్ఎస్ కు గెలుసుడు కన్ఫర్మ్ అయిందని జనంత గుసగుసి నిలబడుతుంది. ఇక గందుకే కాంగ్రెస్ జర గట్టిగానే ఫోకస్ పెట్టిందట మెదక్ మీద. ఎవరెంత ఫోకస్ పెట్టినా గెలిచేది మేమే అంటారు బీఆర్ఎస్ పెద్ద లీడర్ల నుంచి కార్యకర్తల దాకా. అబ్బా అబ్బా బస్ ఎక్కడామంటే మస్తు భయం అవుతుందిలా. అలా నిలబడతలేదు, కూసవత్తలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రీ బస్ పెట్టిన కాడి నుంచే ఎప్పుడొక పంచాది, పోలీస్ స్టేషన్లు, కొట్టుకునుడు, ఇక ఇదే పంచాది ఉంది. ఆ అవును, నిన్న మన రాహుల్ గాంధీ సారు తెలంగాణకు వచ్చిండు కదా, మీటింగ్ అయిపోయినాక సిటీ బస్ ఎక్కిండట. ఇక సార్ ను సూర్నికి సార్ తో సెల్ఫీలు కూడా దిగిండ్రట కొంతమంది. ఆయన తోటి ముఖ్యమంత్రి మన రేవంత్ సార్ కూడా ఎక్కిండట. కానీ ముచ్చటింటున్న కొంతమంది పబ్లిక్ రాహుల్ గాంధీ సార్ ను అటు ముఖ్యమంత్రి సార్ ను పొట్టు పొట్టు తిట్టుకుంటున్నట. అగో ఎందుకనుకుంటురా, మరి ఫ్రీ బస్ చేయబట్టి మస్తు పంచాదులు కొట్లాటలు. ఇక కొంతమంది అయితే వట్టిగానే తిరుగుడని చెప్పి ఇంట్లో చెప్పకుండానే పోతుర్రట. అటు ఇంత చెప్పకుండా పోతే ఆల్మొగల పంచాది కాదా ఓ దిక్కు. బస్ ఎక్కినాక సీట్ కోసం ఆడళ్ళు షికలు పట్టుకుని వచ్చినట్టు ఇంకో పంచాది. బస్ డ్రైవర్లు కండక్టర్లు కూడా పానాల్ని షేర్లు పెట్టుకుని నడుపుతున్నట్టుల్లా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు గవర్నమెంట్ ఆర్డరాయే. ఫ్రీ బస్ చేయబట్టి మస్తు పంచాదులు అవుతున్నాయని బీఆర్ఎస్ వాళ్ళు మన అసెంబ్లీలు అంటే మీరు వ్యతిరేకమా చెప్పుర్రి ఫ్రీ బస్ కు అని మన మంత్రి సీతక్క కాంగ్రెస్ లీడర్లు అందుకుండ్రి. ఇక సౌకర్యంగా ఉందా అనడు కాదు రాహుల్ గాంధీ సారు, బస్సులను ఎక్కువగా పెంచుర్రి అంటారు కనీసం. ఈ మేనిఫెస్టో మంచుడు కాదు సార్, ఫోటోలు ఫోసులు బంద్ చేసి బస్సులో పెంచే పనులలో ఉండరు సార్ అనుకుంటారు రాహుల్ గాంధీ సార్ ను చూసిన జనమంతా. మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా? ఏం పర్వాలేదు, మేం చూసుకుంటాం. మీ ఇంట్లో సరుకులు అయిపోయినాయా? ఏం పర్వాలేదు, మేమున్నాం కదా. మీ ఇంట్లో చాయ్ పత్తి అయిపోయిందా? ఏం రంది పడకుర్రి, మేమున్నాం కదా. మీ పిల్లల స్కూల్ ఫీజు కట్టాలా? ఏం రంది పడకుర్రి, మేమున్నాం కదా. ఏంది పిల్ల గిట్లా మాట్లాడుతుంది అనుకుంటురా? మరి తెలంగాణలో గట్లనే ఉంది పరిస్థితి. ఆ అవును, మళ్ళా ఈ ఎలక్షన్లు అయిపోయేదాకా దేశమంతట ఇదే పరిస్థితి ఉంది. ఓటర్ల మనసు గెలవనీకి ఒకరు షాయి వస్తే ఫ్రీగా ఇంకొకరు ఇంకొకటి వస్తురు, ఒకరిని మించి ఒకరు. ఇక ఇప్పుడు ఓటర్లు దేవుళ్లతో సమానం మరి. ఇక ఇప్పుడు వాళ్ళు ఎంత చెప్తే గంతన్నమాట రాజకీయ నాయకులకు. ఇప్పుడు దేశం మొత్తం ఇట్లనే నడుస్తుంది.